నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. నేను మీ ఉమా. నివేదా థామస్ హీరోయిన్గా నటించిన 35 చిన్న కథ కాదు మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి నందకిషోర్ ఇమానీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నివేదా థామస్తో పాటు ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలక పాత్రల్లో కనిపించారు. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీకి హీరో రానా దగ్గుపాటి ప్రజెంటర్గా వ్యవహరించాడు. 35 చిన్న కథ కాదు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 27 నుంచి ఆహా ఓటీటీలో ఈ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. మరో 1-2 రోజుల్లో ఓటీటీ రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. 35 చిన్న కథ కాదు మూవీలో నవ్విస్తూనే అంతర్లీనంగా విద్యా వ్యవస్థకు సంబంధించిన ఓ సందేశాన్ని టచ్ చేశారు దర్శకుడు నందకిషోర్. ఈ సినిమాలో కొడుకు చదువు కోసం ఆరాటపడే తల్లిగా నివేదా థామస్ నటనకు ప్రశంసలు దక్కాయి. మౌత్ టాక్తో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. సెప్టెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు 5.5 కోట్ల వరకు గ్రాస్ను, 2.60 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ను సొంతం చేసుకున్నది. 2 కోట్ల బ్రేక్ ఈవెన్తో రిలీజ్ అయిన ప్రాఫిట్తో థియేటర్లలో రన్ అవుతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ను ఈ సినిమా ఎక్కువగా మెప్పిస్తోంది. ప్రసాద్ సరస్వతి భార్యాభర్తలు. ప్రసాద్ బస్ కండక్టర్గా పనిచేస్తూ ఉండగా సరస్వతి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. వారి కొడుకు అరుణ్ కు మ్యాథ్స్ లో వెనుకబడిపోతాడు. స్కూల్లో లెక్కలకు సంబంధించి తిక్క ప్రశ్నలతో టీచర్లను విసిగిస్తూ ఉంటాడు. అతడు అడిగే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పరు. 6వ తరగతిలో అరుణ్ ను ఫెయిల్ చేస్తాడు టీచర్ చాణక్య. అరుణ్ స్కూల్లో ఉండాలనే మ్యాథ్స్ లో 35 మార్కులు రావాలని టీచర్లు కండిషన్ పెడతారు. దాంతో కొడుకుకు మ్యాథ్స్ నేర్పించడం కోసం సరస్వతి ఏం చేసింది, అరుణ్ కు మ్యాథ్స్ ఎలా నేర్పించింది, అరుణ్ 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా అనే అంశాలను కామెడీ ఎమోషన్స్ మేళవించి దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. 35 చిన్న కథ కాదు సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. 35 చిన్న కథ కాదు మూవీతో దాదాపు 2 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి నివేదా థామస్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో గృహిణి పాత్ర కోసం ఆమె బరువు పెరిగింది. తెలుగులో చివరగా 2022లో షాకిని డాకిని సినిమా చేసింది నివేదా థామస్.